ట్రాఫిక్ దిగ్బంధనంలో తెనాలి. ఆంధ్ర ప్యారిస్ అంటే గుర్తొచ్చేది తెనాలి. ప్యారిస్ అంటే గుర్తు వచ్చేది తెనాలి. అందమైన పంట కాలువల మధ్య చక్కటి పచ్చని పైర్లతో చల్లని గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన మన తెనాలి గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నది. ఎందరో రాజకీయ ప్రముఖులు కళాకారులు జన్మించిన నాటి పచ్చటి విశాలమైన తెనాలి నేడు చిక్కిపోతున్న రోడ్లతో ట్రాఫిక్ దిగ్బంధనంను చిక్కుకున్నది. అసలు కారణం ఏమిటి? ఎందుకు తెనాలిలో ట్రాఫిక్ పెరిగిపోతుంది? ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చిత్తశుద్ధి లేకపోవటమా? ప్రజల్లో అవగాహన కల్పించకపోవటమా? డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయ లోపమా? అసలు ఎందుకు జరుగుతుంది? పార్కింగ్ లేని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుట్పాత్లపై వ్యాపారులు, ట్రాఫిక్ రూల్స్ చూపించి విధంగా లేని ప్రచార హోర్డింగ్స్, మొక్కుబడి పెనాల్టీలు, మున్సిపాలిటీ చనాలాలు, వివిధ ప్రదేశాల్లో హోర్డింగ్స్, అనధికారమైన హోర్డింగ్స్ పెట్టడము, అదేవిధంగా రోడ్ మార్జిన్స్లో ఈ స్ట్రీట్ వెండర్స్ ఫ్రూట్స్ అని, లేకపోతే ఈ స్వెటర్స్ అమ్మేవాళ్ళు, రకరకాలైన చిరు వ్యాపారులు అనే పార్కింగ్ లేని బిల్డింగ్స్, అధికారులు వినకపోతే రాజకీయ నాయకులు అండదండలు, పార్కింగ్ లేని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు, ట్రాఫిక్ రూల్స్ చూపించే విధంగా లేని ప్రచార హోర్డింగ్స్, మొక్కుబడి పెనాల్టీలు, మున్సిపాలిటీ చలానాలు, పార్కింగ్ లేని బిల్డింగ్స్, అధికారులు వినకపోతే రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి చేయకుండా ఇందులో అధికారులతో పాటు ప్రజలు కూడా కొంత భాగస్వామ్యం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన ఉన్నవారు కూడా వన్ వే రూట్ని అతిక్రమించడం, ఆటోలో ద్విచక్ర వాహనాలపై పరిమితి మించి ప్రయాణం చేయడం లాంటివి ఒక సమస్య. దీనికోసం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా లోకల్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వన్ వే టూ వే ఏర్పాటు చేయడం కంటే ముందుగానే ఎక్కువగా వినియోగించుకోవడం మనకు ఉపయోగం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాము, ట్రాఫిక్ వాలంటీర్స్ అని చెప్పి. మన దగ్గర చాలామంది ఇంట్రెస్ట్ చూపించి దీంట్లో ముందుకు వచ్చారు. కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది స్టూడెంట్స్, చాలామంది ఆటో డ్రైవర్స్ ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చారు. వీళ్ళందరూ కూడా రోజుకి ఒక వన్ అవర్ ఆఫ్టర్ 2 అవర్స్ వాలంటీర్గా వచ్చి ట్రాఫిక్ రెగ్యులేషన్లో మాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళకి గుడ్ సిటిజన్గా గుర్తించడం జరుగుతుంది వాళ్ళ తర్వాత. ప్రస్తుతం ఇప్పటి వరకు పోలీస్తో ట్రాఫిక్ వాలంటీర్స్గా 50 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు, వీళ్ళందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారు. మీరు సహాయంతో ట్రాఫిక్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ మున్సిపాలిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, రోడ్లపై చలానాలు రాసి చేతులు దులుపుకుతున్నాం. స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ని కేవలం ఆటో వాళ్ళకి ఎప్పుడు ఆంక్షలు విధించడం మాత్రమే కాకుండా ఆటో వారు కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి వారికి కూడా బాధ్యతను ఇస్తూ ఈ ట్రాఫిక్ వాలంటీర్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో వారు కూడా మంచి స్పందనతో ముందుకు వచ్చి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ పోలీస్కి సహాయం చేయడము, సమాజ సేవకి వాళ్ళ వంతు పాత్రని అందించడము చేస్తున్నారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఆలోచన చేసి ఏవైతే పట్టణంలో ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసేసేసి వాటిని తగు ఇబ్బంది లేని ప్లేసెస్కి జరిపించడము, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించడం కూడా జరుగుతుంది. ఇలా పట్టణంలో అధికారులు ట్రాఫిక్ని సీరియస్గా తీసుకోకపోవటం, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుకూలంగా ట్రాఫిక్ రూల్స్ మెరుగులు దిద్దటం, సిగ్నల్స్ ఏర్పాటు చేయటం, ప్రజలలో ప్రచార మాధ్యమాల ద్వారా తెలిపి వారిలో ట్రాఫిక్పై అవగాహన పెంచడం లాంటివి కల్పించాలి. అంతేకాదు మున్సిపల్, పోలీస్, ట్రాన్స్పోర్ట్, అధికార పార్టీ పెద్దల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందేమో.